హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో ఇవాళ మనము లేత వంకాయలతో జూసీ జూసీగా సూపర్ టేస్టీగా ఎప్పుడూ ఒకేలా కాకుండా వెరైటీగా కొత్తగా వేడివేడి అన్నం చపాతీలోకి మంచి రుచిగా గుమగుమలాడే సువాసనతో ఆ వాసన చూస్తేనే నోట్లో నీళ్లు ఊరేలా మరొకసారి వంకాయ కూర చేస్తే ఇలానే చేయాలి అనిపించేలా టేస్టీ టేస్టీగా వంకాయ కర్రీ వంకాయ కర్రీ ఎప్పుడు చేసినా సూపర్ టేస్టీగా రావాలంటే ఈ విధంగా చేయండి ఇంత మంచి రుచిని మాత్రం ఎవ్వరు మిస్ కావద్దు ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో ఎలా చేద్దామో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా రండి వెళ్దాం ముందుగా ఒక బౌల్లోకి నీళ్లు తీసుకోవాలి నీళ్లు తీసుకున్న తర్వాత దాంట్లో ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుందాం సాల్ట్ అయినా పర్లేదు రాళ్ళ ఉప్పు ఉన్న రాళ్ళ ఉప్పు కూడా వేసుకోవచ్చు ఓకేనా ఇవి రెండు లేదైనా ఒకటి వేసి ఇలా కలిపి కరిగిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసి ముందుగా వంకాయలని నీట్గా కడిగి రెడీ చేసి పెట్టుకోవాలి నేనైతే ఒక ఏడు వంకాయల్ని తీసుకున్న మంచి లేత కాయలు ఓకేనా ఈ టైప్లో తొడి కొంచెం మందంగా ఉంటే మంచి లేతగా ఉన్నట్టు సన్నబడిందంటే మాత్రం కొంచెం ముదిరినట్టు అర్థం అన్నట్టు ఓకే ఇప్పుడు ఒక చెక్క తీసుకునేసి దాని మీద వంకాయని పెట్టి ఈ విధంగా తొడిం కట్ చేసి ఒక్కొక్క వంకాయని నాలుగు భాగాలుగా కట్ చేద్దాం కట్ చేసేటప్పుడు మనం ఒకటి కంపల్సరీ గమనించుకోవాలి పుచ్చులు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని ముందే తీసేయాలా కానీ కట్ చేసిన వెంటనే ఉప్పు నీటిలో వేసేసేయాలి ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత కాస్తలా లోపల వరకు అలా అద్దేసి ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మనం పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒక పది నిమిషాలు లేట్ అయినా కానీ ఈ వంకాయ దెబ్బలు కరునెక్కకుండా నీట్గా మంచి రుచిగా వస్తాయి అన్నట్టు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టాక అందులో ఒక స్పూన్ ధనియాలు వేసి ఒక స్పూను తెల్ల నువ్వులు కూడా వేసేద్దాం ఆ తర్వాత ఎండి కొబ్బరి కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసి సగం స్పూను జీలకర్ర కూడా అందులో వేసి కొద్దిగా మెంతులు వేసుకుందాం అంటే పావు టీ స్పూన్ సరిపోతాయి ఇప్పుడు వీటిని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ టైప్లో కలుపుతూ బాగా వేగనివ్వాలి అది ఎలా అంటే మంచి ఎరడాలుగా మంచి కలర్ రావాలి ఈ విధంగా కలర్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని సల్లారినివ్వాలి సల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జారీ తీసుకునేసి దాంట్లో వేసేసుకుందాం ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కూర టేస్ట్ కొరకు ఒక మూడు పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి వేసి అందులో వేసేసుకుందాం ఆ తర్వాత ఒక ఇంచి అల్లం ముక్కని చిన్నగా కట్ చేసి దాంట్లో వేసేసి ఆ తర్వాత ఒక వెల్లుల్లిగడ్డని పొట్టు తీసి అందులో పాయలు వేసుకుందాం తర్వాత కొత్తిమీరను కూడా కాడలతో సహా అందులో వేసేసుకునేసి అది కొత్తిమీరని నీట్గా ముందుగా కడుక్కోవాలి కడిగిన తర్వాత మాత్రమే కొత్తిమీరను అందులో వేసుకుందాం ఎందుకంటే అందులో ఇసుక రెమ్మలు ఉంటాయి ఇప్పుడు మీదకించి నీళ్లు పోసుకుందాం అంటే ఇప్పుడు మనం ఈ దీన్ని గ్రైండ్ చేసి పేస్ట్ చేస్తాం ఆ పేస్టు ఈ విధంగా రావాలి కాబట్టి దీనికి అనుగుణంగా నీళ్ళు ఎన్ని అవసరమో అన్నీ పోసేసుకోవాలి ఓకే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి ఆ ఫ్యాన్లో ఒక రెండు గంటలు నూనె పొద్దాం నూనె వేడెక్కనిచ్చి సగం స్పూను జీలకర్ర సగం స్పూను ఆవాలు కరివేపాకు ఒక నాలుగు రెమ్మలు ఆ కరివేపాకు కూడా మంచి స్మెల్ వచ్చేది తీసుకుంటే ఏంటంటే కూరలో ఆ ఫ్లేవర్తోనే మంచి రుచి వస్తుంది ఒక రెండు ఉల్లిగడ్డల్ని చిన్నగా సన్నగా కట్ చేసి వేస్తే తొందరగా కరిగిపోతాయి ఇప్పుడు మనం దీన్ని మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూడండి ఈ టైప్ రావాలి ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్న వంకాయ దెబ్బలు అన్నింటినీ ఇంట్లో వేసేసుకుందాం వంకాయలు మాత్రం ఎప్పుడు కట్ చేసినా వెంటనే ఉప్పు నీటిలో వేయటం మాత్రం మర్చిపోకండి పుచ్చులు పురుగులు ఇలాంటివన్నీ కూడా కంపల్సరీ మనం చూసుకోవాలి ఇప్పుడు ఒక రెండు టమోటాలని మంచి పండు టమోటాలని చిన్నగా కట్ చేసి దాంట్లో వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ సాల్టు చిట్టికడు పసుపు కూడా అందులో వేసేద్దాం ఇవి రెండు ఏంటంటే వంకాయ దెబ్బలు వేసిన వెంటనే ఇవి రెండు కూడా కంపల్సరీ వేసుకోవాలి అప్పుడేందంటే వంకాయలు కరు మంచి నీట్గా సూపర్ టేస్టీగా వస్తాయి ఓకే అందుకోసమని ఇవి రెండు కూడా ఎప్పటికీ మర్చిపోవద్దు ఇప్పుడు వీటిని కాస్త అలా కిందకి మీదకి కలపెట్టుకోవాలి కలబెట్టిన తర్వాత మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు అలా మగ్గనివ్వాలి చూడండి ఈ విధంగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇలా ఉడికిన వాటిలో ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకుందాం మసాలా పేస్ట్ని ఆ పేస్ట్ వేసిన తర్వాత ఈ ముక్కలన్నింటికి బాగా పట్టే విధంగా మనం కాస్త అలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఈ టైప్లో ఏంటంటే ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఈ వంకాయ దెబ్బలకి ఈ మసాలా పట్టిందంటే ఆ రుచి మాత్రం చాలా బాగుంటుంది అన్నట్టు కరెక్ట్గా ఈ కొలతలతో చేసుకున్న ఎవరికైనా సరే ఈజీగా చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా వస్తుంది ఇప్పుడు మీదకించి స్పైసీ తగ్గట్టుగా రెండు స్పూన్లు కారం వేసుకుందాం ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు కానీ రెండు స్పూన్లు సరిపోతాయి అందుకోసమనే ఇప్పుడు ఈ విధంగా మనం ప్రతి ఒక్క ముక్క గుడకి ఇది పట్టే విధంగా బాగా కలుపుతూ కారం వేసిన వెంటనే మంట మీడియంలో ఉంచుకునేసి బాగా ఉడకనివ్వాలి అప్పుడు అంటే కారం ఎంత బాగా ఉడుకుతుందో కూరకు అంత మంచి రుచి వస్తుంది ఈ టైప్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీదకించి ఒక గ్లాసు నీళ్ళు పోసుకుందాం ఎందుకంటే మనకి జ్యూసీ జ్యూసీగా గ్రేవీ గ్రేవీగా కావాలి కాబట్టి ఓకే ఇప్పుడు మీదకించి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసినాక కాస్త కలుపుకోవాలి అది కూడా వంకాయ దెబ్బలు చెదిరిపోకుండా కలుపుకుంటే తినేటప్పుడు కూడా వంకాయ దెబ్బ సూపర్ టేస్టీగా వస్తుంది చూడండి ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకున్నాం కదా ఉడికించుకున్న తర్వాత ఎలా ఉందన్నది ఆ స్మెల్ బట్టే మనకు అర్థమవుతుంది ఇప్పుడు మీదకించి కాస్తలా అలా కొత్తిమీర చల్లుకుందాం కానీ ఇంత గుమగుమలాడే వాసనతో వంకాయ కూర మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఎవ్వరు మిస్ కావద్దు సూపర్ టేస్టీగా ఉంది వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ కొలతలతో చేసుకున్న ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుంది సేమ్ ఈ విధంగా లైట్గా మసాలాలు ఆడుకునేసి సూపర్ టేస్టీగా కూరను తయారు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో తెలియపరచండి మళ్ళీ కలుద్దామా